మీకు ఆర్థిక ఇబ్బందులున్నాయా? ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవట్లేదా? ఈతి బాధలు తొలగిపోవాలంటే వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని చిన్ని చిన్ని మార్పులు చేసి చూడండి. మీకు అమాంతం డబ్బు సంపాదన పెరిగిపోతుంది. మరి ఆ మార్పులేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అవేంటంటే ఎరుపు, వంకాయ రంగు, పచ్చ రంగుల్ని వాస్తు రంగులంటారు. ఈ రంగుల్లో ఇంట్లో వస్తువులను అమర్చుకోండి. సోఫాలు, కర్టెన్లు ఎరుపు రంగుల్లో ఎంచుకోండి. ఇలా చేస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నీటి ట్యాంకులో శంఖం గుండ్లు, వెండి నాణేలు లేదా వెండి తావేళ్లు ఉంచండి. ముఖ్యంగా నీటిని వృధా చేయకండి. నీటిని వృధా చేస్తే ఆ ఇంట డబ్బు నిలవదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీరెంత నీటిని వృధా చేస్తున్నారో అంతగా డబ్బును కూడా వృధా అవుతుందని గమనించాలి. ట్యాప్లో ఎప్పుడూ నీటిని వృధా కాకుండా చూడాలి. నీటి వినియోగంలోనూ పొదుపు పాటించాలి. అశుభ్రమైన నీటిని బకెట్లలో ఉంచకుండా అప్పటికప్పుడే పారబోయాలి. ఇంట్లో నీటి ప్రాంతం కూడా ఉత్తర భాగంలోనే ఉండాలి. ఇంటి ఉత్తర భాగంలో నీలం రంగు పిరమిడ్ పెట్టుకోవడం మంచిది. ఇలా పెట్టడం వలన సంపద పెరుగుతుంది. ఇంటీరియర్ వస్తువులు ఈ రంగుల్లో ఉంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. గోడ రంగులు, ఫర్నిచర్లు వంటివి ఈ రంగులో ఉంటే ధనానికి కొరత ఉండదు. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారం అతిథులను ఆకట్టుకునే రీతిలో ఉండాలి. తూర్పు, ఉత్తర మూలలో గణేష, లక్ష్మీ విగ్రహాలను ఆరాధించండి. బుద్ధుని బొమ్మలు బంగారు వర్ణంలో తెచ్చుకుని ఇంట ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అలాగే కిచెన్ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి, ఉసిరి మొక్కను ఇంటికి ఉత్తరం దిక్కున అమర్చుకోవాలి. అలాగే మీ ఇంట మనీ ప్లాంట్ను పెంచుకోండి. ఆ మొక్కల సంరక్షణ ద్వారా ఆ ఇంట సంతోషంతో పాటు ఆర్థిక సమస్యలుండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చాలా కాలం పాటు ఉపయోగించే వస్తువులు ఇంట ఉండకుండా చూసుకోవాలి. ఉపయోగం లేని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఈ చిట్కాలు పాటిస్తే ఆ ఇంట ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులంటూ ఉండవని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంటికి ఉత్తరం వైపు నగదు, బంగారం దాచుకుంటే వారికి లక్ష్మీదేవి కలిసి వస్తుంది. ఎక్వేరియం, డెకరేటివ్ వస్తువులన్నీ కూడా ఇంటికి ఉత్తరం వైపే ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.